కళాపరుద్రుడు కప్పం కట్టేందుకు ఒప్పుకున్న తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయా? ఓరుగల్ల కోట ఢిల్లీ సుల్తానుల ఆధీనంలోకి ఎలా వెళ్ళింది? ప్రతాపరుద్రుడి పరాక్రమం ఏమైంది? కప్పం కట్టేందుకు ప్రతాపరుద్రుడు ఒప్పుకోవడంతో కొంతకాలం పాటు కాకతీయుల పాలన ఢిల్లీ సుల్తానులు జోక్యం చేసుకోలేదు. ఆ తర్వాత ఢిల్లీ కోటలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ఖిల్జీల వంశం అంతమైంది. క్రీస్తు శకం 1320లో తుగ్లక్ల పాలన ప్రారంభమైంది. ఢిల్లీ కోటలో అధికారం చేతులు మారడంతో ప్రతాపరుద్రుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు. దీంతో 1323లో తుగ్లక్ రాజు తన కొడుకైన మహమ్మద్ బిన్ తుగ్లక్ని ఓరుగల్లు కోట మీదికి దాడికి పంపాడు. తుగ్లక్ సేనలను ప్రతాపరుద్రుడు సమర్థవంతంగా తిప్పికొట్టాడు. నెల రోజుల తర్వాత తుగ్లక్ మరోసారి మెరుపుదాడి చేశాడు. ఈ సమయంలోనే దయాదులు తుగ్లక్లతో చేతులు కలిపి ప్రతాపరుద్రుడికి వెన్నుపోటు పొడిచాడు. అప్పటికే పలు యుద్ధాలతో పలుచబడిపోయిన కాకతీయ సేనల శక్తి కూడా సన్నగిల్లింది. దీంతో ఓరుగల్లు మీద తుగ్లక్ల జెండా ఎగిరింది. తుగ్లక్ సైన్యాల మెరుపు దాడిలో ఓటమిని అంగీకరించిన ప్రతాపరుద్రుడు తుగ్లక్ సేనల నుంచి తప్పించుకుని ఏమైపోయాడు? ఢిల్లీకి బందీగా వెళ్లాడా? శత్రువుకు ప్రాణాలతో చిక్కకూడదని ఆత్మత్యాగం చేసుకున్నాడా? తన కత్తి కొరతో శత్రు సేనలను తరిమి కొట్టిన వీరుడు తుగ్లక్ సేనల కత్తిఘాటుకు బలి కావడాన్ని ఆహ్వానించలేదు. ఢిల్లీకి బందీగా వెళుతున్న క్రమంలో మార్గ మధ్యలోనే నర్మదా నదిలో దూకి ఆత్మత్యాగం చేసుకున్నాడని ప్రళయ నాయకుడు విలస తామ్రశాసనంలో రాశాడు. దీంతో మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో దేదీప్యమానంగా వెలుగొందిన కాకతీయ సామ్రాజ్య చరిత్రకు మహోజ్వల స్మృతులను మిగిల్చి క్రీస్తు శకం 1323లో అస్తమించింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా మనకు తెలిసిన చరిత్ర, పాఠ్యపుస్తకాల్లో చరిత్రకారుల రచనల్లో మనం చదువుకున్న చరిత్ర. కానీ ఇదంతా నాణానికి ఒకవైపే. మనకు తెలియని చరిత్ర, లిఖించని కాకతీయ చరిత్ర మరొకటి ఉంది. ప్రతాపరుద్రుడి తర్వాత కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయిందని అందరూ అనుకున్నారు. పుస్తకాల్లో, చరిత్రల్లో కూడా అలాగే ఉంది. అయితే ఎవరికీ తెలియని వాస్తవం, ఛత్తీస్గఢ్ అడవుల్లో బస్తర్ రాచకోటలో సజీవంగా ఇప్పటికీ ఉంది. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటున్నది. కాకతీయ సామ్రాజ్యంలోని కోటలు, ఆలయాలు, కట్టడాలు, దండయాత్రలకు, తుగ్లక్ల విధ్వంసాలకు చెక్కు చెదరకుండా అలనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ప్రతాపరుద్రుడి వీరత్వం, రుద్రమదేవి ధీరత్వం మహోజ్వలంగా కొనసాగుతుందనడానికి బస్తర్ కాకతీయ వారసత్వం సజీవ సాక్ష్యం. ప్రతాపరుద్రుడి అస్తమయానికి ఏడాది ముందే దట్టమైన అడవుల మధ్య బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ ప్రాంతంలో ప్రతాపరుద్రుడి సోదరుడు అన్నమదేవుడు దంతెవాడలో 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మలికాకతీయ సామ్రాజ్యానికి పునాదులు వేశాడు. క్రీస్తు శకం 1323లో ఓరుగల్లు రాజధాని మీద, కోట మీద ఢిల్లీ సుల్తానుల దాడులు జరుగుతున్న సమయంలోనే అన్నమదేవుడు క్రీస్తు శకం బస్తర్కి తరలిపోయాడు. 1324లో దట్టమైన అడవుల మధ్య ఆదివాసీలే తన ప్రజలుగా కాకతీయ మలి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అన్నమదేవుడితో ప్రారంభమైన మలి కాకతీయ సామ్రాజ్యం రాజైన ప్రవీర్ చంద్రభంజ్ దేవ్ అనంతరం రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రఫుల్ల కుమారిదేవి పాలించింది. 15 మంది కాకతీయ రాజుల తర్వాత రాజ్యపాలన బాధ్యతలు స్వీకరించిన రుద్రమదేవి వలే ప్రఫుల్ల కుమార్ దేవి కూడా 20 మంది కాకతీయ వారసుల తర్వాత రాజ్యపాలన బాధ్యతలు స్వీకరించింది. దంతెవాడలో ప్రస్తుతం ఉన్నది నిజంగా కాకతీయుల వారసత్వమేనా?
కాకతీయులకు ప్రస్తుత మలి కాకతీయులకు పోలికలున్నాయా? వారికి వీరికి మధ్య ఉన్న సంబంధాలేంటి? వీరు కూడా కాకతీయులే అనేందుకు చారిత్రక ఆధారాలున్నాయా? ఓరుగల్లు కోట మీద ఢిల్లీ సుల్తానుల దండయాత్రకు ముందే రుద్రమదేవుడి సోదరుడు అన్నమదేవుడు తెలంగాణకు ఈశాన్య దిశగా తననే నమ్ముకున్న కొంతమందితో కలిసి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చేరుకున్నారట. కాకతీయులు పూజించిన కాకతీదేవి, పద్మాక్షి, భద్రకాళి దేవతలను పోలిన దంతేశ్వరిదేవి ఆలయాన్ని నిర్మించి ఆమెకు నిత్యం పూజలు చేసేవాడు. ఆమె అనుగ్రహంతోనే బస్తర్లో మలి కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సమ్మక్క సారలమ్మలాగే బస్తర్లో దంతేశ్వరిదేవి, మావళీదేవి ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయంలోనే శాసనాల ఆధారంగానే వీరు కాకతీయ వంశస్థులు అని చరిత్రకారులు అధ్యయనం చేశారు. కాకతీయులు తవ్వించిన చెరువులను పేర్లు పెట్టే క్రమంలో చివర్లో సాగర్ అని వ్యవహరించేవారు. జగదల్పూర్లో రాజధాని ప్యాలెస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్నమదేవుడు కూడా దళపతి దేవుడి పేరు మీదుగా దళపతి సాగర్ తవ్వించాడు. ఇలా ఆ ప్రాంతంలో తవ్వించిన అనేక చెరువుల పేర్లు సాగర్తోనే ఉంటాయి. కాకతీయుల వలె అన్నమదేవుడు బస్తర్గడ్డ మీద తెలుగు భాషనే కొనసాగించారు. రుద్రమదేవి తమ వంశం అంతా కాకుండా వృద్ధాప్యంలో సైతం కత్తి డాలు చేతబట్టి యుద్ధం చేసింది. చాళుక్యరాజైన వీరభద్రుడిని పెండ్లాడినా తన కూతురైన ముమ్ముడమ్మను కాకతీయ వంశస్థుడైన తన తమ్ముడికే ఇచ్చి కాకతీయ వంశాదీపం ఆరిపోకుండా ఆలోచన చేసింది. అచ్చంగా ఇదే సన్నివేశం బస్తర్లో కూడా జరిగింది. బస్తర్ కాకతీయ వంశంలో కూడా ఒకనొక సందర్భంలో వారసులు లేని పరిస్థితి వచ్చింది. 1891 నుంచి 1921 వరకు బస్తర్ను పాలించిన రుద్రప్రతాపదేవ్ కుసుమ లలితాదేవిల కొడుకు 8 నెలల వయసులోనే చనిపోయాడు. ఆ తర్వాత వారికి ప్రఫుల్లాదేవి అనే కూతురు పుట్టింది. ఆమెకు 10 ఏళ్ల వయసున్నప్పుడు రుద్రప్రతాపదేవ్ మరణించడంతో 11 ఏళ్ల వయసులో ప్రఫుల్లాదేవి రాజ్యపాలన బాధ్యతలు చేపట్టింది. రుద్రమదేవి 17 ఏళ్ల వయసులో చాళుక్యరాజును వివాహమాడినట్టే ప్రఫుల్లదేవి కూడా మాయర్ భంజ్ రాజ్యానికి చెందిన లాల్ సాహెబ్ ప్రఫుల్లా భంజ్ దేవిని వివాహమాడారు. ఆ తర్వాత కూడా ఆమె కాకతీయ వారసురాలిగానే కొనసాగుతూ జగదల్పూర్లో పాలన కొనసాగించారు. రుద్రమదేవి మరణంలాగే ఈమె మరణం కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. విషప్రయోగంతోనే రుద్రమదేవి చనిపోయిందని భావించినట్టుగానే ప్రఫుల్లాదేవి కూడా విషప్రయోగం వల్లనే చనిపోయిందని భంజు వారసుల అభిప్రాయం.